ప్రసంగం మీద ధన్యవాదాలు తెరిపేటటువంటి తీర్మానంలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా నిన్న గవర్నర్ గారి ప్రసంగం మొత్తం వింటే దేశంలో మన రాష్ట్రం సాధించినటువంటి ప్రగతిని వారు చాలా కూలంకుశంగా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది అధ్యక్ష మరి ఇటువంటి అభివృద్ధి జరగాలంటే కొత్త రాష్ట్రంగా చిన్న రాష్ట్రంగా ఏర్పడినటువంటి రాష్ట్రం దేశంలో ఎంతో ప్రగతి సాధించిందంటే మానవతా దృక్పథంతో ఒక దార్శనికతతోని ఒక రాజనీతజ్ఞతతోని ఒక కార్యదక్షత ఉన్నటువంటి నాయకుడు ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష అయితే అటువంటి నాయకుడికి ఎన్ని ఎదురుగాలు వీచినా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకారం అందించకపోయినా రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుపడ్డా కూడా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి సాధించుకోవడం మన తెలంగాణ ప్రజలందరికీ కూడా గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా ఇవాళ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒక ప్రేరణగా ఒక ఉత్తేజాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఉన్నాయి దాదాపుగా పదిహేడు నుంచి పద్దెనిమిది రాష్ట్రాలు మన రాష్ట్రానికి వచ్చి అనేకమైనటువంటి కార్యక్రమాలని అధ్యయనం చేయడాన్ని మనం చూసినాం అధ్యక్ష నిన్నగాక మొన్న ఖమ్మంలో పెద్ద ఎత్తున సభ జరిగితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేజ్రీవాల్ గారు అదేవిధంగా భగవంత్ సింగ్ మాన్ గారు మన దగ్గర జరిగేటటువంటి కంటి వెలుగు కార్యక్రమంతో స్ఫూర్తి పొంది వెంటనే వారి రాష్ట్రాల్లో చేస్తామని చెప్పి ప్రకటించడం నిజంగా కూడా మన రాష్ట్రానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా ఇందాక రీసెస్ టైంలో మేమందరం అనుకున్నాం అధ్యక్ష సభ్యులం మరి మీరు అవకాశం ఇస్తే కంటి వెలుగు కార్యక్రమాన్ని కౌన్సిల్ లో ఏర్పాటు చేయవలసింది థ్యాంక్ యూ సార్ అదేవిధంగా సార్ ఏ రాష్ట్రమైనా కూడా ప్రగతి సాధించిందని తెలియాలంటే ఒకే ఒక కులమానం ఉంటుంది సార్ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క తలసరి ఆదాయం ఎంత ఉండే ఎంత పెరిగిందన్నది మాత్రమే ఆ రాష్ట్రం యొక్క సర్వతోముఖ అభివృద్ధిని తెలియజేస్తుంది కాబట్టి రెండు వేల పద్నాలుగులో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి సందర్భంలో మన రాష్ట్ర తలసరి ఆదాయం లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు రూపాయలు ఉండింది అధ్యక్ష అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై రెండులో మనం చూసుకున్నట్టయితే మూడు లక్షల పదిహేడు వేల నూట పద్దెనిమిది రూపాయలకు మన రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగింది అధ్యక్ష అంటే ఎంత పెద్ద ఎత్తున జీవన విధానంలో జీవన శైలిలో మన రాష్ట్ర ప్రజలకు మార్పు వచ్చింది దానికి ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క పరిపాలన ఎట్లా తోడ్పడింది అనేటటువంటి అంశాన్ని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది అధ్యక్ష ఏ రంగం తీసుకున్నా అధ్యక్ష అది విద్య కావచ్చు వైద్యం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఉద్యోగ ఉపాధి కల్పన కావచ్చు పెన్షన్లు కావచ్చు పెట్టుబడులు కావచ్చు పరిశ్రమలు కావచ్చు పల్లె ప్రగతి కావచ్చు పట్టణ ప్రగతి కావచ్చు అధ్యక్ష అది అడవుల పెంపకం కావచ్చు ఆలయాల అభివృద్ధి కావచ్చు దళిత వర్గాల అభివృద్ధి కావచ్చు మైనార్టీల అభివృద్ధి కావచ్చు బీసీ వర్గాల అభివృద్ధి కావచ్చు అగ్రవర్ణ పేదల సంక్షేమం కావచ్చు ఇట్లా ఏ ఒక్క అంశాన్ని మీరు తీసుకున్న అధ్యక్ష మన ప్రభుత్వం ఎవరిని కూడా విస్మరించలేదు ప్రతి ఒక్కరిని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ప్రతి ఒక్కరి సమస్యలను తమ సమస్యలుగా భావించి మరి నడిచినాం కాబట్టే ఈ అభివృద్ధి సాధ్యమైందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను అధ్యక్ష ప్రత్యక్షంగా మనం దేశవ్యాప్తంగా ఇవాళ పరిస్థితి చూసుకున్నట్టయితే అధ్యక్ష గర్భిణీ స్త్రీలు మహిళల సంక్షేమం కోసం అనేక మాటలు చెప్పే ప్రభుత్వాలను వింటాం కానీ వారు మాటలు చెప్పిన దగ్గర డబ్బులు పెట్టి దానికోసం తోడ్పాటు అన్నది తక్కువగా చూస్తాం అధ్యక్ష ఇక్కడ మన రాష్ట్రంలో ఇవాళ పల్లరాజేశ్వరరెడ్డి అన్నగారు మాట్లాడుతూ చెప్పారు మాతా శిశు మరణాల సంఘం చూసుకుంటే ఒక లక్ష ప్రసవాలు జరిగితే అధ్యక్ష మన తెలంగాణలో ఇదివరకు తొంభై రెండు మంది ఆడబిడ్డలు ప్రసవ సమయంలో చనిపోయేవాళ్ళు అధ్యక్ష ఇవాళ మనం చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలతోని ఆ మరణాల సంఖ్యను మనం కేవలం నలభై మూడు దగ్గర ఆపగలిగినం అధ్యక్ష ఇది మనం కాదు మొత్తం యావత్ ప్రపంచంలోనే చాలా పెద్ద ప్రగతి కింద నిదర్శనంగా చూస్తారు అధ్యక్ష అదేవిధంగా చిన్నపిల్లలు ప్రసవం సమయంలో చనిపోయిన చిన్నపిల్లలు ముప్పై తొమ్మిది మంది ఇదివరకు ఉంటే దాన్ని మనం ఇరవై ఒక్క మంది దగ్గర ఇవాళ ఆపగలిగినాం అధ్యక్ష అంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏంది అని అంటే అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు మహిళలకు రావాల్సినటువంటి పోషకాహారాలను అందించేటటువంటి వ్యవస్థను మొత్తం కూడా కేసీఆర్ గారు దగ్గరుండి బలోపేతం చేసినారు అధ్యక్ష ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ సెంటర్లు ఉంటాయి అధ్యక్ష అందులో అంగన్వాడీ టీచర్లు ఇదివరకు వేతనం పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఉండేది అధ్యక్ష దాన్ని ఇదివరకు వేతనం చాలా తక్కువ ఉండేది అధ్యక్ష దాన్ని మనం పెంచుకున్నాం పదమూడు వేల ఆరు వందల యాభైకి ఇప్పుడు చేసుకున్నాం అయితే దీంట్లో కేంద్రం వాటా కేవలం రెండు వేల ఏడు వందల రూపాయలు మాత్రమే ఉంది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం వాటా పది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉంది అట్లానే టీ మనం సహాయకురాలు చూసుకున్న అంగన్వాడీ మినీ అంగన్వాడీ వాళ్ళని చూసుకున్న సింహభాగం మన యొక్క రాష్ట్రం వాటానే ఉంది అధ్యక్ష అదేవిధంగా ఇవాళ ఆశా వర్కర్స్ చూసుకుంటే కేవలం రెండు వేల రూపాయలు ఇదివరకు ఉండే అధ్యక్ష వాళ్ళ శాలరీని మనం పెంచుకొని తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేసుకుంటే ఇందులో మొత్తంగా ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు మన రాష్ట్రం యొక్క వాటానే ఉంది అధ్యక్ష కేంద్రంది కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే వాటా ఉన్నది ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నామంటే అధ్యక్ష కేవలం మనసు ఉంటే సరిపోదు ఆ మనసుకు తగ్గట్టుగా ఆ యొక్క ఆలోచనకు తగ్గట్టుగా మనం పర్సు ఓపెన్ చేయాలి అవసరమైన దగ్గర ప్రజలకు డబ్బులు ఇవ్వాలి అట్లా ఇస్తున్నటువంటి ప్రభుత్వాల్లో కేవలం తెలంగాణ ప్రభుత్వమే అద్భుతంగా దేశవ్యాప్తంగా ఇస్తుందని చెప్పడానికే ఇవన్నీ చెప్తా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా ఆరోగ్య లక్ష్మి పథకం ఇవాళ చూసుకుంటే అధ్యక్ష గర్భిణులకు బాలింతలకు ఇచ్చేది దాదాపు ముప్పై ఐదు లక్షల మందికి మన రాష్ట్రంలో దీనివల్ల ఇప్పటి వరకు బెనిఫిట్ జరిగింది అధ్యక్ష న్యూట్రిషన్ కిట్లను మనం కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినాం మరీ ముఖ్యంగా ఎవరైతే డిసేబుల్డ్ ఆడబిడ్డలు ఉంటారో వాళ్ళకొక ఆరు వేల మంది వరకు కూడా ఈ న్యూట్రిషన్ కిట్లను దాదాపుగా మనం అందించుకోవడం జరిగింది అధ్యక్ష అట్లానే మీరు చూసినట్టయితే మహిళల తర్వాత మనం తెలంగాణ ప్రజలు పౌరుల గురించి పిల్లల గురించి ఆలోచించుకుంటే ఇక్కడ వారి విద్య కోసం దాదాపు వెయ్యికి పైగా మనం గురుకులాలు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నటువంటి మన కళ ఏదైతే ఉందో దాన్ని సాకారం చేయడం కోసం ముందు కేజీ నుండి పదో తరగతి వరకు ఇప్పుడు దాన్ని జూనియర్ కాలేజెస్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకొని వెయ్యికి పైగా మనం గురుకులాలు పెట్టుకున్నాం అధ్యక్ష అట్లానే డే స్కాలర్ బండ్లు ఏవైతే ఉన్నాయో మన ఊరు మనబడి కింద మన బస్తీ మనబడి కింద దాదాపు పన్నెండు ఐటమ్స్లో ఇరవై ఆరు వేల స్కూల్స్లలో ఇవాళ మనం ఏడు వేల కోట్లతోని అద్భుతంగా పనిచేసుకుంటా ఉన్నాం అధ్యక్ష పాఠశాలల్లో పనిచేసేటటువంటి మిడ్ డే మీల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రాష్ట్రంలో యాభై నాలుగు వేల మంది ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి కేవలం వెయ్యి రూపాయలు జీతం వచ్చేది దాన్ని నిన్న కేసీఆర్ గారు మూడు వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఈ మూడు వేల రూపాయలలో కేవలం ఆరు వందలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే రెండు వేల నాలుగు వందల రూపాయలు అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి కేసీఆర్ గారి దగ్గర నుండి వస్తుందని చెప్పి ఈ మిడ్ డే మీల్స్ కార్యకర్తలందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా ఇందాక మా పల్లారాయశ్వరి రెడ్డి అని చెప్పినట్టు కేంద్రం ఇచ్చినయ్యకున్న ఇవ్వకున్న జిల్లాకు ఒక మెడికల్ కళాశాల మనం ఇవాళ పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష ఇదంతా కూడా మన యువత మన పిల్లలు వారి యొక్క భవితను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా ఉద్యోగాల కల్పనలో ఇవాళ చూసుకున్నట్టయితే ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించి దాదాపు ముప్పై లక్షలకు పైగా ఉద్యోగాలను మనం కల్పించుకున్నాం అధ్యక్ష ప్రభుత్వ రంగంలో దాదాపుగా రెండు వేల రెండు లక్షల రెండు వేల ఇరవై ఒక్క వేల ఉద్యోగాల వరకు మనం డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అట్లానే పదకొండు లక్షల పైచీలకు ఉన్నటువంటి కాంట్రాక్టు సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మనం మన ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి వేతనాలు పెంచడం కూడా జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఆర్టీసీ లాంటి సంస్థలు సింగరేణి లాంటి సంస్థలను మన జెన్కోను ట్రాన్స్కోను ఎక్కువ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిహెచ్ఎల్ను కూడా కాపాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం యొక్క కాంట్రిబ్యూషన్ ఉండడం తెలంగాణ బిడ్డలుగా మనందరి గౌరవం గౌరవం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా ఇందాక మా అన్న కూడా చెప్తా ఉండే పక్క రాష్ట్రాలు అంటే నిజాంబాద్ నిజామాబాద్ అధ్యక్ష నిజామాబాద్ పక్కనే నాందేడ్ మొదలవుతుంది మహారాష్ట్ర మొదలవుతుంది అక్కడ నుంచి అనేకమైనటువంటి డిమాండ్స్ రా మన గ్రామ పంచాయతీ సర్పంచులు రెజల్యూషన్లు చేసుకొని వచ్చి మమ్మల్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో చేర్చుకోవాలని చెప్పేటటువంటి డిమాండు మన రాష్ట్రానికే గర్వకారణం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా అధ్యక్ష ఇవాళ తెలంగాణ తల్లి అన్నపూర్ణగా మారింది సీడ్ బౌల్ ఆఫ్ నేషన్గా మారింది దాని వెనుక శ్రమ మీద అంతా కూడా మన గౌరవ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని చెప్పి సగర్వంగా తెలియజేస్తూ అదేవిధంగా ఇన్ని రోజులు ఒక కాన్సెప్ట్ ఉండే అధ్యక్ష నాకు దేశం ఏమి ఇచ్చిందనేటటువంటి ఒక నిర్లిప్త అందరిలో ఉండేది కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చినాక నాకు దేశం ఏమి ఇచ్చింది అన్నది కాదు దేశానికి అనేటటువంటి పంతతో మనం ఆలోచిస్తూ రాష్ట్రంలో సంపదను పెంచి దాన్ని దేశమంతటా కూడా ఇవాళ పంచుతున్నటువంటి సందర్భం అధ్యక్ష ఈ ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మోడీ గారి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగడుగున ఇబ్బంది పెడుతున్నా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అది మనం ఒక చిన్న ఉద్యోగాల కోసం వేసినా ఒక ప్రాజెక్టు కట్టినా అడుగడుగున కేసులతో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా మరి అవన్నీ పక్కకు పెట్టి పట్టుదలతో రాష్ట్రాన్ని పురోగతి బాటలో నడిపిస్తున్నటువంటి మహోన్నత నాయకుడు కేసీఆర్ గారికి ఆ కేసీఆర్ గారి విజన్ వల్ల సాధించిన రాష్ట్ర ప్రగతిని తన ప్రసంగంలో పొందుపర్చిన గవర్నర్ తమిళసాయి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు అధ్యక్ష థ్యాంక్ యూ